హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్సులో ఒకటైన బాదం పాపు కాస్త కాస్ట్లీ అయినప్పటికీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి అందుకే చాలామంది ఉదయం పూట నానబెట్టిన బాదం పప్పులు తింటుంటారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ బాదం పప్పుల్ని డైట్లో చేర్చుకోవచ్చు అయితే కొందరు చేసే పొరపాటు ఎక్కువ ప్రయోజనాలు పొందాలని బాదం పప్పుల్ని రోజుకి పది పదిహేను లేదా అంతకంటే ఎక్కువగా తినేస్తుంటారు కానీ ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది అలా కాకుండా అతిగా తీసుకునే అనేక అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇందుకు బాదం పప్పు ఏమీ మినహాయింపు కాదు ఎన్నో పోషకాలు నిండి ఉన్న బాదం పప్పుని అతిగా తింటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా బాదం పప్పుని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో అదనపు కొవ్వు పెరిగిపోతుంది ఫలితంగా అధిక బరువు సమస్య బారిన పడాల్సి వస్తుంది అలాగే మోతాదుకు మించి బాదం పప్పును తీసుకుంటే శరీరంలో విషతుల్యాలు పెరగడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది day. ఇక కిడ్నీ సమస్యలు ఉన్నవారు బాదం పప్పుల్ని అధికంగా తింటే సమస్య మరింత తీవ్రంగా మారుతుంది అందువల్ల కిడ్నీ వ్యాధులు ఉన్నవారు బాదం పప్పుకి దూరంగా ఉండటమే మంచిది అంతేకాదు బాదం పప్పు అతిగా తినటం వలన కడుపు నొప్పి డయాబెటీస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు కాబట్టి బాదం పప్పుల్ని రోజుకి కేవలం నాలుగు నుండి ఏడు వరకే తీసుకోవాలి మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు కూడా బాదం తినడం మానుకోవాలి బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఈ అధికంగా ఉండటం వలన తలనొప్పి అలసట మైకం వస్తుంది అందువల్ల మైగ్రేన్ రోగులు బాదం పప్పుల్ని చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి వీలైతే వాటిని తినడం మానివేయటం ఉత్తమం జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు బాదం తినడం కూడా మానుకోవాలి బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది అలాగే శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది ఈ కారణంగా గ్యాస్ ఆమ్లత్వం మలబద్ధకం కడుపులో మంట మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంది జీడిపప్పు వాల్నట్ల మాదిరిగానే బాదం కూడా కొంతమందిలో అలర్జీని కలిగిస్తుంది బాదం పప్పులో అలర్జీని కలిగించే అమాండిన్ అనే ప్రోటీన్ ఉంటుంది కానీ అలర్జీ ప్రతి చర్యల్లో నాలుగ వాపు గొంతు గీతలు పెదవి లేదా నోటివాపు లేదా నోటి దురద వంటివి ఉంటాయి బాదం పాలను గోయిట్రజిక్ ఆహారంగా పరిగణిస్తారు అంటే థైరాయిడ్ సమస్యకు బాదం పాలు కారణమవుతాయి బాదం పాలను పరిమితికి మించి తీసుకుంటే థైరాయిడ్కు హాని కలిగించే రసాయనాలు విడుదలయ్యేందుకు కారణమవుతాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి